సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్షగెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందినవారు త్రాగుటకును తెచ్చి తిననగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా, రాజా, నీ దృష్టి అందు నేను అనుగ్రహము పొందుతునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను. రాజైన దావీదు బహూరిము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును చెప్పించుచు జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీవేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడియున్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయ కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజవునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదననెను. అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగున నిందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామినీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాణ్ణి జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనీయుడి, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాసనమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచుండగా షిమి అతనికెదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసరుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇస్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చియుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషయ్యను నతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతని దర్శించి, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారమింతేనా, నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతని నడుగగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇస్రాయేలీయులందరూ ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే యుందును, మరియు నేనెవనికి సేవ చేయవలెను, అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలెను గదా, నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను. అబ్షాలోము అహీతోపెలుతో, మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయేలీయులందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయేలీయులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను
ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి.